అస్సలాము అలైకుం తసర్గాల్ సో కదిరి పట్టణంలో మనం చూస్తున్నాము సో కొత్త కొత్త విషయాలను కనిపెట్టి మన ఛానల్ ద్వారా అనేకమైన సమస్యలు గానివండి కొత్తగా ప్రోత్సహించే బిజినెస్ గానివండి అలాంటి అన్ని విషయాల మీద మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము సో ఈ రోజున కదిరి పట్టణంలో ఒక కొత్త విషయాన్ని సో మన టాలెంట్ ని గుర్తించుకున్న ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి ఈ రోజు వచ్చాను సో ఒక ఎంకరేజ్మెంట్ మనం చూస్తున్నాం చాలా వరకు అందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చునే మా ఛానల్ ద్వారా మేము చేస్తున్నాము సో ఇప్పుడు ఈ రోజు మనం వచ్చింది ఏంటంటే డ్యాన్స్ స్టూడియో లోటస్ డ్యాన్స్ స్టూడియోలోకి వచ్చినాము సో చాలా మంది యువతకి ఈ రోజు మనం చూస్తున్నాము ఎవరైనా ఏదైనా ఎడ్యుకేషన్ అయిపోయినా ఏదైనా డ్యాన్స్ ఏదో సింగింగ్ అలాంటి టాలెంట్ ఉంటే చాలా మంది వాళ్ళు చేయలేరు ఎందుకంటే మన కదిరిలో ఎక్కడ కదిరిలో అంత కోచింగ్ ఇస్తారా అన్నది చాలా మంది అనుమానం ఉంది సో ఫస్ట్ టైం కదిరిలో ఒక స్టూడియో తెరచడం జరిగింది చాలా మంది యువత చూస్తున్నాం చాలా మంది పిల్లలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సో దాని ఓవరాల్ అంటే రమేష్ గారికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో కదిరిలో పట్టణంలో మీరు ఒక యువతరాన్ని ఒక కొత్త ఒరవడం నేర్పిస్తున్నారు ఎందుకంటే జిమ్ చేశారు జిమ్ ఆల్మోస్ట్ ఆల్రెడీ అన్ని విధాలుగా అది సక్సెస్ అయిపోయింది సో ఇప్పుడు మీరు డ్యాన్స్ కూడా చేస్తారు ఎందుకంటే ఇంతకుముందు కదిరిపడంలో ఎవరైనా డ్యాన్స్ కానీ ఏదైనా సింగింగ్ కానీ ఇలాంటి నేర్చుకుంటే ఫెసిలిటీ లేదు సో టాలెంట్ ఉన్న వాళ్ళు పాపం చాలా మంది అలాగే వెనుబడిపోయారు ఫస్ట్ టైం కొత్త తరాలు ప్రయత్నం చేశారు దాని మీద మీరు ఖచ్చితంగా అండి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా పిల్లలకి అయితే ఏం కావాలో ఆ దాని గురించి మేము కొత్తగా ఆలోచన చేసినాము ఎస్పెషల్ ఏమంటే కదిరిలో డ్యాన్స్ స్కూల్ అనేది లేదు స్పెసిఫిక్గా వాళ్ళందరి కోసం మేము ఏం చేసామంటే ఒక మంచి డ్యాన్స్ స్కూల్ పెట్టాలి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో పిల్లలందరూ ఇళ్లలో ఉండి బాగా ఇబ్బంది పడుతున్నారు బాగా చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి టైంలో కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనము ఇలా ఉండాలా అని చెప్పేసి డ్యాన్స్ స్కూల్ని ప్లాన్ చేసినాము అంటే ఏది లిమిట్ అంటే ఏం లేదు దీంట్లో యాక్చువల్గా ప్రతి ఒక్కరు వచ్చి డ్యాన్స్ చేసేలాగా మేము అన్ని అవకాశం ఇస్తున్నాము అందరికీ అన్ని ఏజ్లోకి మేము అవకాశం ఇస్తున్నాము దాంతోపాటు ఏమంటే ఇక్కడ మేము ఇక్కడ డ్యాన్స్ చేసిన తర్వాత చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఒక మంచి రూమ్ ఒకటి దొరికింది మాకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము పిల్లలందరికీ తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము అనుకున్నాము ఆ సెక్యూరిటీ కూడా మేము ఇవ్వడానికి ఇక్కడ ఖచ్చితంగా మేము ఆలోచించే ఈ ప్లాన్ చేసినాము అన్న రమేష్ ఇంకో విషయం చెప్పండి ఇంతవరకు మనం డ్యాన్స్ అంటే ఏదో అనుకున్నాము మన పిల్లలు చూస్తాను చాలా అద్భుతంగా మన టాలెంట్ ఇక్కడ ఏముందని నేను చూపిస్తాను మనం చూస్తే ఇక్కడ హాఫ్ అన్ అవర్ నుండి కూర్చోండి అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు సో ఏమైనా దీనికి కొరియోగ్రాఫర్ అలా ఎవరైనా ఉన్నారు ఖచ్చితంగా అండి యాక్చువల్గా మన దగ్గర డీలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి వచ్చిన పిల్లలు ఉన్నారు అక్కడ దాదాపుగా డీ ఛాంపియన్లో కూడా ఫైనల్ గ్రూప్కి వెళ్ళి అక్కడ అంటే వాళ్ళ టాప్ 10 మెంబర్స్లో వీళ్ళు ఒక్కరుగా ఉండి అక్కడ వచ్చినారు వీళ్ళు దాంతోపాటు ఇంకొక సీనియర్ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారండి ఆయన ద్వారా దాదాపుగా నేషనల్ లెవెల్ వరకు మన పిల్లలు తీసుకెళ్లాడు అంటే కొన్ని కొన్ని కాలేజ్ తరఫున కొంతమంది ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి తీసుకెళ్లి దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ వరకు పోటీ చేసి అక్కడ వరకు రన్నర్గా పోయి వచ్చిన మాస్టర్స్ కూడా మన దగ్గర ఉన్నారు తీసుకెళ్లి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము ఇక్కడ పరిచయం చేస్తున్నాము మేము దాదాపుగా ఒక 3 మాస్టర్లు పెట్టి ఇక్కడ మేము నడిపిస్తున్నాం ఈ రోటర్స్ డాన్స్ అని చెప్పి రమేష్ అన్న ఆ కొరియోగ్రాఫర్ని మా సంతానం మీరు ఒకసారి పరిచయం చేయగలరా ఫస్ట్ అండి బొజ్జే నాయక్ అని చెప్పేసి చాలా మోస్ట్ సీనియర్ కొరియోగ్రాఫరు ఆయన ఇక్కడ ఉన్నారు మనతోనే ఆయన తర్వాత నెక్స్ట్ వచ్చి వినోద్ మాస్టర్ అని చెప్పేసి ఇంకో అబ్బాయి ఉన్నారు ఈయన కూడా దాదాపు కదిరిలో దాదాపు 2 ఇయర్స్ నుంచి ఇక్కడ చేసుకుంటూ అన్ని అక్కడక్కడ పార్టిసిపేట్ చేసుకుంటూ మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు అందరికీ కొరియోగ్రాఫర్ చేసి చాలా మందికి సాటిస్ఫై చేస్తున్నాడు దాంతోపాటు మంజునాథ్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు మంజునాథ్ కూడా మంచి గ్రేస్ ఉన్న అబ్బాయి చాలా చిన్న యువకుడు మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి కూడా మేము ఈరోజు పరిచయం చేస్తున్నాము వీళ్ళు 3 మా దగ్గర ఉన్న కొరియోగ్రాఫర్స్ ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ మాకు కంపల్సరీ ఉంది తర్వాత ఇక్కడ మేము బాగా ఆ పిల్లలందరికీ బాగా డ్యాన్స్ నేర్పించి పై స్థాయికి తీసుకెళ్ళాలి మంచి మంచి కాంపిటీషన్కి తీసుకెళ్ళాలని చెప్పి మేము టార్గెట్ ఉన్నాము దానికి వీళ్ళ సహకారం నాకు ఖచ్చితంగా ఉంది కాబట్టి వీళ్ళ సహకారం ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది నాతో పాటు ఇంకో నా పార్ట్నర్గా ఇంకో వ్యక్తి ఉన్నాడు మా రిలేటివ్ అబ్బాయి కంపల్సరీ రేవంత్ అనే అబ్బాయి ఆయన కూడా మాతోనే ఉన్నాడు మేమందరము ఇది మా టీం అండి యాక్చువల్గా మా టీం తరఫున మేమందరం చేస్తున్న కృషి ఇది మా అందరి సహకారం పిల్లలు కంపల్సరీ ఉంటుంది మా తరఫున వాళ్ళందరికీ బాగా సపోర్ట్ చేస్తాము వీళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు కూడా పైసాకి వెళ్ళి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి మా డ్యాన్స్ స్టూడియోకి మేము ఆశిస్తున్నామండి కంపల్సరీ రమేష్ గారు మాకు కదిరి పట్టిన మాకు తెలిసిందంటే ఏదో టీవీలో డీ వస్తుంది అది చూసుకుని ఆవిడ ఆనందపడతాము ఇంతవరకు ఇట్లా డ్యాన్స్ ఉంటుందని నేర్చుకుంటారని కూడా తెలియదు పిల్లలు ఫస్ట్ టైం ఇలా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇట్లా పిల్లలు నేర్చుకుంటే ఫస్ట్ టైం మేము కదిరి పట్టణంలో మేము చూస్తున్నాము సో కొరియోగ్రాఫర్ అని మీరు చెప్పండి సో ఎలాంటి ట్రైనింగ్ పిల్లలకి మీరు ఇస్తారు సార్ చెప్పాలంటే అన్ని రకాల వయసు ఉన్న పిల్లలకి
ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ చాలా అవసరం డాన్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలు ఫిజికల్లీ కావచ్చు మెంటల్లీ కావచ్చు బాగా షార్ప్ గా తయారవుతారు ఆ రెండు విషయాల్లో బాగా ఇన్వాల్వ్ అయిన పిల్లలు స్టడీస్ లో కూడా దాదాపు 90% పైనే మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే చాలా బాగా షార్ప్ అవుతారు కాబట్టి మేము ఎస్పెషల్లీ డాన్స్ కోసం స్కూల్ పెట్టాం కాబట్టి వెల్ టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు నేను కావచ్చు మిత్రులు వినోద్ కావచ్చు మంజు కావచ్చు మంచి టాలెంటెడ్ వీళ్ళని మా స్వతహాగా దాదాపు మా పూర్తి ఎఫర్ట్స్ అన్ని పెట్టి వీళ్ళని బయట డీ షోస్ కావచ్చు ఎటువంటి టీవీ షో అయినా వాటిలో వెళ్ళే విధంగా తయారు చేయగలుగుతాము ప్లస్ నా వైపు చూసుకుంటే నేను ఫోక్ అండ్ ట్రెడిషన్స్ లో స్పెషలిస్ట్ ని పిల్లల్ని తయారు చేసి బయట గవర్నమెంట్ తరపున జరిగే యూత్ ఫెస్ట్ షోస్ కావచ్చు స్పోర్ట్స్ మీట్స్ కావచ్చు ఎటువంటివైనా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ జరిగే ఎటువంటి వాటికైనా వెళ్ళగలిగేలా తద్వీది ఇస్తాం దాదాపు ఖచ్చితంగా మా ఎఫర్ట్స్ అన్ని పెడతాము పిల్లలు వాళ్ళలో ఉన్న టాలెంట్ మనం గుర్తించడమే మనకు పెద్ద పరీక్ష చాలా మంది పేరెంట్స్ మా అబ్బాయికి ఏం టాలెంట్ ఉందో అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు ఒకవేళ మా దగ్గరికి అయితే పంపించగలిగితే వాళ్ళలో ఉన్న ఆల్ స్కిల్స్ డాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు ఎనీ స్కిల్ వాళ్ళలో ఉన్న స్కిల్ ని మేము బయటికి తీసి సాన పెడతామని ఖచ్చితంగా మాటిస్తున్నామండి సో మాస్టర్ అద్భుతమైన వాడు చెప్పినారు యువతకు ఏ టాలెంట్ వాళ్ళు గుర్తించలేకపోతారు ఎందుకంటే మనం చదువు ఒకటే ఇక్కడ కదిరిపట్నంలో చదువు ఒకటే మనం చూస్తాం క్రికెట్ నుండి కదిరిపట్నంలో చాలా మంది పెద్ద పెద్ద స్థాయికి పోయిన వాళ్ళు సో వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా పోయినారు కానీ ఇలాంటి దాని మీద కొంచెం ఫోకస్ తక్కువ ఎందుకంటే మనకి మన ఊర్లో అవన్నీ ఉంటాయా జరుగుతాయా అనే ఒక చిన్న సందేహం ఉంది ఫస్ట్ టైం కొరియోగ్రాఫర్ చెప్పినట్టు ఒక అద్భుతమైన అవకాశం ఇది సార్ ఇంకో విషయం చెప్పండి ఎవరైనా పిల్లలు అంటే మన చిన్న పిల్లలు ఏ ఏజ్ వరకు నేర్పిస్తారా దాదాపు అండి దాదాపు మినిమం 5 ఇయర్స్ నుంచి అండి 3 ఇయర్స్ నుంచి కూడా నేర్పించవచ్చు అండి బేసిక్ ఫౌండేషన్ పెట్టచ్చు 3 ఇయర్స్ నుంచి 20-25 ఇయర్స్ వరకు మనం వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వచ్చు అండి వాళ్ళ ఏజ్ గ్రూప్ ని బట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళకున్న రిధమ్ ని బట్టి వాళ్ళని మనం తయారు చేయగలచ్చు ఏ ఏజ్ లో అయినా మనం డాన్స్ చేయొచ్చు అండి డాన్స్ కి ఏజ్ అడ్డం రాదండి ఆ ఏ ఏజ్ లో చేసినా డాన్స్ అయితే బాడీకి చాలా మంచిదండి ముసలి వాళ్ళు చేసినా కూడా ఫిజికల్లీ బాగా ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు చేస్తే వాళ్ళు ఇంకా బాగా డెవలప్ అయ్యి రేపు పొద్దున ఫ్యూచర్ లో వాళ్ళకి ఇది కూడా ఒక జీవనోపాధి కావచ్చు ఇప్పుడు అందరూ చదువులో రాణించలేరు అన్ని అన్ని అంశాల్లో వాళ్ళకున్న టాలెంట్ ఏదో వాళ్ళు బాగా నేర్చుకోగలిగితే రేపు పొద్దున ఫ్యూచర్ లో వాళ్ళకి ఇది కూడా ఒక ఆప్షన్ అవ్వచ్చు అండి జీవనోపాధికి లైఫ్ కి ఇది ఒక ఆప్షన్ కావచ్చు అందరం చదువుకున్న వాళ్ళమే బట్ అందరూ ఏదో ఒకటి చేయాలి అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి తప్పన పిచ్చి మాకు ఈ డాన్స్ అంటేనే ఒక ప్యాషన్ అండి ఇంకా వేరే ఏమీ లేదు మా వల్ల ఒక 10 మంది నేర్పించాలి 10 మంది పిల్లల్ని తయారు చేయాలి వాళ్ళని ఇంకొంచెం మంచి పొజిషన్ కి తీసుకెళ్ళాలి మా వీళ్ళంతరకు మా ఎఫర్ట్స్ అని ఉపయోగిస్తామండి కొత్త ఆలోచన కదిరిలో ఎంతవరకు లేని ఆలోచన లోటస్ రమేష్ గారు చేశారు ఇది మంచి ఆలోచన అండి దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి పిల్లలకి అన్ని విషయాల్లో చిన్న సందేహము డాన్స్ అంటే ఒక సిగ్గు ఉండేది అవును ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు దాకా ఏ ఈ వయసులో డాన్స్ ఏందిరా అన్నట్టు ఒక ఉంటుంది సో అలాంటి వ్యక్తులు ఇక్కడ డాన్స్ చేస్తుంటారా చేయొచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో వెరీ గుడ్ అండి మా వ్యూవర్స్ అంతా చూస్తారు కదా సో మీరు ఎంత చెప్తున్నా నేను ఎంత చెప్తున్నారా సార్ ప్లీజ్ మా కోసం మీరు ఏదైనా ఒకసారి రైట్ అందరినీ చూస్తానండి ఒకసారి గారు మంచి డాన్స్ నేర్చుకుంటారు
ఎంకరేజ్ చేయి రెండు పట్టుకు వెళ్ళాల్సిన అవసరం. థ్యాంక్ యూ.